ఒంగోలు మండలం సర్వేరెడ్డిపాలెం గ్రామం నందు దివంగత తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ ముప్పరాజు తిరుపతి స్వామి ముప్పరాజు జయమ్మ గార్ల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దన్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ గ్రామంలో సర్పంచ్లుగా, సొసైటీ ప్రెసిడెంట్గా, అదే ఈ మండలానికి జడ్పీటీసీగా జయమ్మ గారు ఎనలేని సేవలు వాళ్ళు అందించారు. నిజాయితీగా నిబద్ధత కలిగిన పాత తరం రాజకీయ నాయకులు వారు. వారిని స్మరించుకోవటం, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవటం ఈ తరానికి ఉపయోగమని, నమ్మిన వారితోటి ఉండటంలో కానీ, రాజకీయాల్లో నీతిగా ఉండటం కానీ వారు నేను చూసి నేర్చుకోవాలని, మరీ వారి ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని మరి తెలియజేస్తాం. దివంగత ముప్పరాజు తిరుపతి స్వామి గారు, ఆయన సతీమణి జయమ్మ గారు స్వర్గస్థులై ఈరోజు మొదటి సంవత్సరం జరుపుకుంటున్న సందర్భంగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మరీ పిలవటం చాలా ఆనందదాయకం. ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. ఈ తరంలో ఉండాల్సిన వ్యక్తులు కాదు, పాత తరం నిజాయితీగా రాజకీయం చేయటం, అభివృద్ధి జయంగా గ్రామాభివృద్ధిలో ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నాతోటి ఆయనకి జయమ్మ గారు వాళ్ళందరితోటి మాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రాణంగా ప్రేమించే వ్యక్తుల్లో మేము ఉంటాము వాళ్ళ దృష్టిలో. కాబట్టి ఈరోజు వాళ్ళని స్మరించుకోవటం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ, వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ అండదండలతో కలిసిమెలిసి ఆయన వాళ్ళు చూపించిన మార్గంలో నడిచి ఈరోజు వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం చేసేటటువంటి కొత్త తరం నాయకులకి వారిని ఆదర్శంగా తీర్చుకోమని, వాళ్ళ గుర్తుగా వాళ్ళ విగ్రహాలను చూసి వాళ్ళు ఏ విధంగా ఈ గ్రామానికి సేవలు చేశారు, ఈ ప్రాంతానికి సేవలు అందించారు అనేది గుర్తు తెచ్చుకుంటారని ఈ సందర్భం. ప్రకాశం జిల్లా తెలుగు రైతు ఉపాధ్యక్షులుగా, సింగిల్ విండో అధ్యక్షులుగా, తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం కొనసాగించారు. అట్లాగే ఉప్పరాజు జయమ్మ గారు 1995లో సర్పంచ్గా, 2001లో ఒంగోలు జడ్పీటీసీ మెంబర్గా, తర్వాత జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా వారు కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఈ ప్రాంతంలో ఎంతో కృషి చేసిన వ్యక్తులు. వారి విగ్రహావిష్కరణ జరగటం ఈ కార్యక్రమానికి సర్వేరెడ్డిపాలెం గ్రామమే కాకుండా ఒంగోలు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా.
రావటం, అందరూ కూడా వాళ్ళకి నివాళులు అప్పించే కార్యక్రమాల్లో చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడా మనం సంపాదించేది 10 రూపాయలు సంపాదించినా 2 రూపాయలు పేదల కోసం, మన సొంత ఊరి కోసం, మన వాళ్ళ కోసం మనం ఖర్చు పెట్టుకున్న రోజు సమాజంలో ఎప్పుడు కూడా బతికే ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారిద్దరూ త్రిభుజ స్వామి గారు అయితే ఎప్పుడు మా కంపెనీ దగ్గరే ఉండేవాడు. మా తాతయ్య గారికి కానీ అందరం కూడా కుటుంబ సభ్యులకి మా కుటుంబానికి దగ్గరగా సంబంధాలు ఉండేవి. ఎప్పుడు కూడా ప్రతి సాయంత్రం అయితే సాయంత్రం వచ్చి కూర్చొని ఏం జరుగుతున్నా అన్నీ కూడా మాట్లాడటం, అవసరం ఉండేవి కూడా ఏదైనా ఉంటే కూడా చెప్పటం, ఇవన్నీ కూడా చేయటం త్రిభుజ స్వామి గారు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి మనిషి చనిపోవటం జరుగుతుంది కాబట్టి ఆయన ఏదో ఒక విధంగా మనకు మన కోవిడ్లో వాళ్ళిద్దరు కూడా లేకపోయినా కూడా వాళ్ళ స్ఫూర్తితో ఈ గ్రామంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆయన చేసింది కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వాళ్ళిద్దరు అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ, అబ్బాయి కూడా అమెరికా నుంచి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చేసిన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాన్ని కూడా మన గ్రామాన్ని గుర్తుపెట్టుకొని గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఎప్పుడు కూడా తరాలు మారినా కూడా వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో వాళ్ళ పేరు తెలుసుకునే విధంగా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో బాగా పంచుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లి లేకపోయినా వాళ్ళు చేసిన సేవలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ఏది కావాలన్నా కూడా ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా మేమందరం అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ